కాంగ్రెస్ రైతు బంధి అంటే వస్తాడు ఫస్ట్ రాగానే రుణమాపికి దీనికి రెండు లక్షల మాపికి అని చెప్పిండు రేవంత్ రెడ్డి సార్ ఓకే అది మంచి మాటనే లేదు చెప్పాడు కానీ ఇప్పుడు మాట ఏంటంటే ఈ కేసీఆర్ ఇంత అన్యాయమే వేస్తాడు అనుకున్నలేడు ఇంత లోటుగా పని చేసి పెడతాడు అనుకున్నలేడు సార్ అయితే వేస్తాడు తీరేమైనా వేస్తాడు చెప్పిన ప్రకారం అన్ని నడుస్తాయి మా రౌతులకేం బాధ లేదు కంపల్సరీ వస్తుంది అది చాలా మంది రాలేదు రాలేదని ఫోన్లు ఫోన్ వస్తుంది ఎకరం వచ్చింది ఎకరాలు వచ్చింది మూడు ఎకరాలు ఉన్నది నాలుగు నుంచి ఐదు దాకా చెప్పింది కంపల్సరీ వస్తుంది ఎందుకంటే ఇంట్లో ఉన్న చంద్రశేఖర్ రావు బియ్యం సంచికాడికి వెళ్ళి దులిపేసి బయట ఉన్న పొలాలు చూక అమ్మేసుకున్నాడు వాళ్ళ వర్షణ ఏంటంటే రాష్ట్రం అప్పులో ఉందని తెలుసు కాంగ్రెస్ వాళ్ళకు మరి తెలిసినప్పుడు ఇన్ని హామీలు ఎట్లు ఇచ్చారు ఇప్పుడేమో కేసీఆర్ ఇన్ని అప్పులు చేసిండ అన్ని అప్పులు చేసిండు అని చెప్తా ఉన్నారు ఇవన్నీ తెలిసే కదా మీరు హామీలు ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుతుంది కాదు తెలిస్తే నువ్వు ఇంత అన్ని ముందుకు ముందు అన్ని చేసినవన్నీ వాళ్ళకి తెలియదు పుట్టినప్పుడు నలుగురు కొడుకులు ఉన్నప్పుడు పంచుకున్నప్పుడు కొంచెం లేట్గా ఉంటుంది నువ్వు పది సంవత్సరాలు ఇస్తని వందల అబద్దాలు అన్నావు ఈ ధర్తబంద్కి ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ధర్తబంద్ రైతు రైతు భరోసా అని కూడా అంటారు మాకు అన్ని రేవంత్ రెడ్డి చేస్తాడని నమ్మకం ఉన్నది ఎందుకంటే మేము ఏం లేకుండా అయినా దులిపేసిపోయిండు అందు గురించి ఇంకా లేట్ అయింది లేట్ అయినా సరే కానీ మాకు వస్తుంది మీరేడు తొందర పడుతున్నారు ఆపుకోండి తొందరపడే అవసరం లేదు చూడండి రి పది సంవత్సరాలు మీరు చూసిన కదా ఇది ఒక రెండు నెలలు పూర్తి ఏం పోతుంది తొంభై వంద రోజుల టైం ఇచ్చింది కదా సార్ చూసినాక మాట్లాడదాం తొమ్మిది తారీఖే ఇస్తారని కూడా ప్రచారం చేస్తున్నారు తారీఖు సీఎం సంతకం చేయంగానే ఆరు గ్యారెంటీల మీద సంతకం చేస్తా అని చెప్పిన పరిస్థితి కనబడది కానీ ఇప్పుడు మళ్ళీ వంద రోజులు అంటుండ్రు వంద రోజులు పోయి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కోడ్ వస్తుంది మళ్ళీ అది ఆరు నెలలు అవుతుందా మళ్ళీ సంవత్సరం అవుతుందా కాంగ్రెస్ అంటేనే స్కామ్ స్కామ్ రేస్ అన్ని ఇట్లా వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పటిదాకా జాలేదు మొత్తం రాష్ట్రానికి అమ్మేటానికి మొత్తం ఏం లేకుండా ఎత్తా అనుకుంటున్నారు కానీ కాదు అది మీరు ఎన్ని రకాల నిందలు ఎత్తినా కానీ కాంగ్రెస్ ఎటు పోదు రేవంత్ రెడ్డి మీరు ఎన్ని తిర మాట్లాడినా కానీ పైస వచ్చేది వస్తుంది పైది పోతుంది ఇప్పుడు అప్పుల పాల ఉండి నలుగురు కొడుకులు పంచి చిచ్చినప్పుడు కొంచెం తక్కువ పడతాయి మొత్తం దోసుకొని ముల్లెగాడు కొంచెం పక్కకేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు వెళ్ళి వస్తాయి కొంచెం అప్పులు కావాలా తేవాలంటే కష్టం పాలవుంది ఇప్పుడు జర మీకు ఎన్ని ఎకరాలు భూమి ఉంది నాకున్నది తొమ్మిది ఎకరాలు ఉన్నది రైతు బంధు వచ్చింది ఒక్కసాగం వచ్చి ఇంక వచ్చేది ఉంది వస్తుంది వస్తుంది కంపల్సరీ ఓకే ఎక్కడి నుంచి నేను ఇక్కడ హైదరాబాద్ సో ఇట్లా ఉంది యాభై రోజుల కాంగ్రెస్ పరిపాలన ఇలా ఉంది చాలా విమర్శలు వస్తా ఉన్నాయి కాంగ్రెస్ చేసిడు కేసీఆర్ పది పది సంవత్సరాలు చేసిన బరోబరే యాభై రోజులు చేసిన కాంగ్రెస్ బరోబరే ఒకటి ఫోర్ ట్వంటీ అంటుండగా ఫోర్ ట్వంటీ కేసీఆర్ సర్కార్ పోటీ సర్కారు చేసింది తప్పు చేసినప్పుడు దొంగతనం చేసి నేను తప్పు చేసి నన్ను ఒప్పుకుంటారు వాళ్ళ సర్కారు ఎవడు ఒప్పుకోడు ఆడేం ఒప్పుకుంటాడు పదేళ్ళ పైసలు మొత్తం తిన్నాడు ఒక రూపాయిలు లేకుండా కథన లేకుండా వెళ్ళిపోయినాడు అది ఇచ్చినా ఇది ఇచ్చినా ఎవరికి ఇచ్చినావయ్యా ఊర్లో ఇచ్చినావు రైతు బంధు రాలేదని బంధు హామీలు ఇచ్చాడు తొంభై రోజులు అన్నాడు మూడు నెలల్లో కూడా మొత్తం రైతు పందే కాదు పతకే వేస్తాడు నీ కథానలో ఏం పెట్టకుండా ఒక రూపాయి పెట్టకుండా పోయినావు వచ్చినోడు కూడా చూసుకోవాలి కదా అన్ని జమ చేసి వేస్తాడు ఎక్కడ డబ్బులు రైతు పందే కాదు ఇచ్చిన ఆలు ఉంటాయి పాతాయి పాతాయి కూడా మీరు ఇచ్చిన చేసినాయి అవి అవి కూడా ఇచ్చేది ఉంటుంది ఇప్పుడు పదవులు కావాలన్నాడు కాంగ్రెస్ పార్టీ పదవులు కావాలంటున్నారు కాబట్టి మీ కేసు టీఆర్ఎస్ నుండి వచ్చేటోటి తీసుకోడు కాంగ్రెస్లో ఊరికి వస్తున్న దండం పెట్టిన కూడా తీసుకునేటోళ్ళు లేడు ఎందుకంటే మళ్ళీ సీఎం సీఎం నెక్స్ట్ మంత్ పెద్ద మళ్ళా కళ కొనాల కళలు కొనాలి అది ఒప్పింది కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ నుంచి మంది అటు కాంగ్రెస్ పార్టీ దానిలోకి వస్తారు రావాలని చూస్తున్నారు టీఆర్ఎస్ రావాలని చూస్తున్నారు కానీ తీసుకోవడం మాకే మాట వస్తున్నారు వచ్చినవి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కటి ఇవ్వాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పదవి ఇవ్వాలని పెట్టినరు కొన్ని కొన్ని ఉండయి టైం చూసి అందరికీ కలిసిస్తాడు కాంగ్రెస్ ఒకటి కానీ కేసీఆర్ వచ్చిన కొడుక ఎవరు వాళ్ళు లీడర్లు వచ్చినా కూడా తీసుకోరు దాంట్లో నువ్వు చేసిన మోసాలకు ప్రజలకు చేసిన మోసాలకు అది తప్పు అన్యాయం చేసిపోయిన పది సంవత్సరాలు అవధాలు చెప్పి రాష్ట్రం పలపరించినావు యాభై రోజులు అయింది కాంగ్రెస్లకు ఇప్పుడు ఆరు నెలల లోపలగానే నువ్వు పది సంవత్సరాలు చేసింది ఆరు నెలల లోపడే చేసి చూపెడుతుంది అని కాక నా పేరు తిరుపతి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ నుంచి ఉంది యాభై రోజుల చాలా అన్న ప్రజలకు దగ్గరకు పోయి పరిపాలన చేస్తున్నారు అతి నిరుపేదైన మరి మధ్య తరగతి కుటుంబాలు అందరు బాగుండాలని మన రేవంత్ రెడ్డి అన్న ఆదేశం ప్రకారం సీఎం సార్ చెప్పిన ప్రకారంగా ప్రతి వార్డులో ప్రతి బూత్లో పనిచేసినామన్న మేము కూడా మా వార్డు థర్టీ వన్ వార్డు నుంచి గద్వాల్ జోగులమ్మ డిస్టిక్ నల్లగుంట నుంచి అదే విధంగా గ్యారంటీ కార్డులు ఆరు వందల యాభై గ్యారెంటీ కార్డులు మేము అబ్బాయి చెప్పినాం మా ఎమ్మెల్యే గారికి అదే విధంగా ప్రజల అంటే కాంగ్రెస్ తప్ప వేరేది ఏ గవర్నమెంట్ పని చేయలేదన్న కానీ ఇటువంటి గవర్నమెంట్ ఎప్పుడు కలగనలేము మరీ మరీ కూడా మళ్ళీ గెలుచుకుంటుంది కానీ కేసీఆర్ అంటున్నాడు కదా పగడి కళ్ళగా అంటున్నాడు ఆరు రోజులు ఆరు నెలల్లో గవర్నమెంట్ పడగొడతా అంటాడు ఎలా పడగొడతాడన్నా ఉన్న ఎమ్మెల్యే మా దగ్గరికి వస్తున్నారు మా పార్టీలోకి ఇంక ఎలా పడిగొట్టేది పగడి కళ్ళు కంటున్నాడు వాళ్ళు జైలుకి పోయే రూటు వస్తుంది ఏమన్నా క్లియర్గా చేసుకో తప్పు జరుగుతుంది ఏమన్నట్టు వాళ్ళు ఆ మాట అంటే మిగతా వాళ్ళ నా అండగా ఉండి నాకు న్యాయం చేస్తారని అలా చేస్తున్నాడు తప్ప ఆడ ఏమీ లేదు అతను బలహీనత కోల్పోయినాడు కేటీఆర్ కానీ హరీశ్రావు కానీ తర్వాత కవిత కానీ అందులో భాగంగా వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలా ఫస్ట్ ఆరోగ్యం మంచిగా చూసుకొని ఇంకా ప్రజల్లో సేవ చేయాలా కాంగ్రెస్ పార్టీకి సాధ్య ఇయ్యాల కానీ ఇలాంటి నమ్మక ద్రోహం పార్టీని ఎప్పుడు చూడలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ పదేళ్ళు ఏండ్లు పరపాలిచ్చి డబల్ బెడ్రూమ్ లేదు నిరుపేదకు రెండు వేల పింఛను లేదు సరిగ్గా ఇచ్చినామంటే దళిత బంధువు ఒక ఊర్లో నా యాభై ఇంట్లో ఉంటే ఒకటే డబుల్ బెడ్రూమ్ అది ఉన్నవోన్కి ఇచ్చి ఎమ్మెల్యే మంచికి ఇచ్చి మాపి చేసినారు అది ఇచ్చినాం దళితులకు అని చెప్పి దళితులు ఏడున్న దళితులకు ఒక ఒక లక్ష రూపాయలు ఒక దళితునికి ఒక యాభై వేలి ఒక పదివేలు సంతోషపడతారు ఫస్ట్ నువ్వే దళితంగా ఉండి మందుల దళితులు చేసి నువ్వు నీవు ఎన్రోల్ చేసిన ఈ పరిపాలన అందుకే తొందరగా ప్రజలు నమ్ముకున్న ప్రజలే నిన్ను కోట మూసేసినారు కానీ ఎందుకంటే ప్రజలు తెలిసిపోయింది నువ్వు అన్యాయం పనులు చేస్తున్నావు అనేది ప్రజల్లో దుష్ప్రచారం చేయడము మానుకోండి కేసీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఆరు రోజు ఆరు నెలల్లో మీరు గవర్నమెంట్ మూసేస్తామంటారు కదా మీ ఆరు నెలల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎక్కడెక్కడ పోతారో ఎవరు తెలియచ్చుడు మా ఎంపీ సీట్లు కూడా గెలుచుకున్న తర్వాత మీ సీట్లు ఊడిపోతావని అది తెలుసుకోసమా పెద్ద ఎత్తున ప్రచారం అంటే రైతు బంధు రాలేదని రైతులు కొంచెం బాధపడుతున్న పరిస్థితి కనబడుతా ఉంది ఈ కేసీఆర్ ఉంటే ఇది జరగకపోతుండే అని చెప్పి కొంతమంది బాధన అది కేసీఆర్ ఎందుకు ఉండాలంటే నిరుపేదలకు వచ్చే ఆదాయం పడిపోయి పెద్ద పెద్ద సౌకర్లకు బంజర భూములకి ఖాళీ ఉన్న భూములకు ఇన్సూరెన్స్ ఇచ్చి మోసం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళకు వాళ్ళకు న్యాయం చేయడానికి వాళ్ళు అంటున్నారు తప్ప అన్యాయం జరిగిన ప్రజలు మాత్రం చెప్పట్లేదు కేసీఆర్కి ఇలా అన్నదని వాళ్ళు ఇప్పుడు ఇరవై ఎకరాలు నలభై ఎకరాలు ఉన్న వాళ్ళకు వేయకూడదని మన రేవంత్ రెడ్డి అన్న ఆపిండు అది తప్పులేదు కదా నిరుపేదలు ఉన్న ఐదు ఎకరాలు పది ఎకరాల వరకు వేస్తామని ఒప్పుకున్నాడు అలా నడుస్తుంది పాచర్